మేడం కు బాగా కోపం వచ్చిందా? ఎమ్మెల్యే సంగతి తేల్చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారా? అందుకు ఆమె వేసిన పాచిక ఏమిటి? ఆమె చెర్యలకు బీఆర్ఎస్ అధిష్టానం మద్దతుందా? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చకు దారితీశాయి. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది డోర్నకల్ నియోజకవర్గమేనని కుండబద్దలు కొట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నికైనా రాథోడ్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆమె గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రి అయ్యాక వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్డానాయక్ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉండడంతో మంత్రి చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్కు టికెట్ క్లియర్ అయినట్టేనా? మరి ఎమ్మెల్యే రెడ్డానాయక్ పరిస్థితి ఏమిటి? ఇవి మిలియన్ డాలర్ ప్రశ్నలు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె మంత్రి అయినప్పటి నుంచి డోర్నకల్ నుంచే తాను పోటీ చేస్తానని ఇంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి కార్యక్రమాలు నిర్వహించినా ఎక్కడా బయటపడలేదు. అయితే పార్టీ అధిష్టానం నుంచి రాథోడ్కు క్లియరెన్స్ వచ్చాకే ఇలా ఓపెన్ అయి ఉంటారని రాజకీయ విశ్లేషకుల మాట. వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడది వట్టిదేనని తేలిపోయింది. వాస్తవానికి డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన రాథోడ్ అంచెలంచెలుగా ఎదిగారు. సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి జడ్పీడీసీగా, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించిన రాథోడ్ 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్లో చేరారు. ముందు నుంచి ఈమె చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డానాయక్ సత్యవతిని రాజకీయంగా ఎదగనీయకుండా ఎన్నో ఎత్తులు వేశారని ప్రచారంలో ఉంది. సత్యవతి రాథోడ్ టీడీపీలో ఉన్నప్పుడు రెడ్డానాయక్ కాంగ్రెస్లో ఉన్నారు. 1989లో రెడ్డానాయక్ చేతిలో రాథోడ్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2009లో టీడీపీ తరఫున గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా డోర్నకల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డానాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాతి పరిణామాల్లో రెడ్డానాయక్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో బీఆర్ఎస్ టికెట్ రెడ్డానాయక్ దక్కింది. కేసీఆర్ ఆదేశాల మేరకు సత్యవతి రాథోడ్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేసి రెడ్డానాయక్ను గెలిపించారు. ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్న కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఈ పరిణామాన్ని రెడ్డానాయక్ జీర్ణించుకోలేకపోయారు. తనకు వస్తుందనుకున్న మంత్రి పదవి రాథోడ్కు ఇచ్చారన్న అసంతృప్తితో రెడ్డానాయక్ ఉన్నారు. అప్పటినుంచి మంత్రి రాథోడ్ను టార్గెట్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నియోజకవర్గంలోకి వచ్చిన రాథోడ్కు రెడ్డానాయక్, అతని వర్గీయులు ఎక్కడా స్వాగతం పలకలేదు. రెడ్డానాయక్ చేసిన ఏ కార్యక్రమంలోనూ మంత్రివర్గీయులను భాగస్వామ్యం చేయడం లేదు. తన నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు మంత్రి రాథోడ్తో టచ్లో ఉంటే వారిపై కక్షగట్టి మరీ రెడ్డానాయక్ వేధిస్తున్నారని ప్రచారమూ ఉంది. మంత్రికి అనుకూలంగా ఉన్నారని కురవి బీఆర్ఎస్ జడ్పీటీసీని రెడ్డానాయక్ పలుమార్లు వేధించారు. దీంతో ఆ జడ్పీటీసీ కూడా ఎమ్మెల్యేపై బహిరంగ విమర్శలు చేయడం అప్పట్లో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి సత్యవతి రాథోడ్ వర్గాన్ని రెడ్డానాయక్ ఆహ్వానించకుండా వేధిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ జరిగినా సత్యవతి రాథోడ్ ఎక్కడా నోరు జారలేదు. పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటారని చెబుతూ వచ్చారు. ఎమ్మెల్యే రెడ్డానాయక్ ఇటీవలే మంత్రి సత్యవతి రాథోడ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఇంటి దొంగలు ఉన్నారని ఆరోపించారు. తాను ఎప్పుడు చస్తానా అని వాళ్లు ఎదురుచూస్తున్నారన్నారు. ఆయన సత్యవతి రాథోడ్నే టార్గెట్ చేశారని అందరికీ అర్థమైంది. దాంతో సత్యవతికి బాగా కోపం వచ్చిందని చెబుతున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో తాను డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారట. అధిష్టానం అనుకూలంగా ఉండడం వల్లే ఆమె అలా మాట్లాడగలుగుతున్నారని పార్టీ వర్గాల టాక్.